హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. సో దానికంటే ముందు నన్ను ఆదరించిన ప్రతి సబ్స్క్రైబరు, అదే సబ్స్క్రైబ్ చేయని వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను. సో ఈరోజు జరిగిన ఎపిసోడు, సో గత 3 రోజుల నుంచి ఫ్యామిలీ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. సో ఈరోజు 3 అయితే రావడం జరిగింది బిగ్ బాస్ హౌస్లోకి. సో అన్నిట్లో కల్లా ఒకటైతే చాలా ఎమోషనల్, రెండు రెండు ఇన్సిడెంట్లు. సో ప్రతి ఒక్కరు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి. సో బిగ్ బాస్ ఏ సీజన్లో కూడా ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో మన తెలుగులోనే కాదు, ఏ లాంగ్వేజ్లు కూడా బిగ్ బాస్ అన్నిటికంటూ మన తెలుగు పీపుల్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఈ సెంటిమెంట్కి. సెంటిమెంట్ కాని వాళ్ళు ఎవరుంటారండి చెప్పండి? ఒక అమ్మ కలిస్తే బిడ్డ ఎలా ఉంటుంది? ఒక తల్లిని వదిలేసిన ఒక బిడ్డ వేరుగా 2 సంవత్సరాల నుంచి ఉండి ఒక్కసారికి తల్లిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అదేవిధంగా దూరంగా ఉన్న తల్లిని చూసినటువంటి ఒక బిడ్డ ఎలా రియాక్ట్ అవుతాడు? సో అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉండి గత సీజన్లో బిగ్ బాస్ 5లో పార్టిసిపెంట్ చేసి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్, ఇప్పుడున్న కంటెస్టెంట్ కలిసినప్పుడు వాళ్ళిద్దరు యొక్క బాండింగ్ ఎలా ఉంది? సో ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు వీళ్ళకి, గేమ్ మార్చుకునే దానికి ఎలాంటివి ఇచ్చారు, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. సో ఖచ్చితంగా మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇక టాపిక్లోకి వెళ్తే మొదటిగా అందరూ ఫ్రీజ్ అవుతారు, మామూలు యాజ్ యూజువల్గా ఫ్రీజ్ చేస్తారు బిగ్ బాస్, సిరి ఎంటర్ అవుతుంది. సో సిరి ఎంటర్ అయిన తర్వాత అసలు శ్రీహాన్ అయితే ఒక్కసారిగా ఎమోషనల్ లోన్ అయ్యాడు బాగా, ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ అలాంటిది, ఒకే దగ్గర ఉంటున్నారు కాబట్టి, ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. సో ఆ బాండింగ్ బాగా కనిపించింది, బాగా కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాడు వచ్చి. ఇంక మనకు తెలిసిందే కదా సిరి అంటే కాబోయేవాడు, అందులో బాగా హగ్ చేసుకుంది, ముద్దు పెట్టింది. సో తర్వాత ఫ్రీజ్ అందరు రిలీజ్ అయిన తర్వాత బాగా మాట్లాడింది. కాకపోతే ఆ అమ్మాయి అంతా ఎంత చాలా జరిగింది లైవ్లో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో 45 నిమిషాల్లో 3 ఇన్సిడెంట్స్ చూపించడం అంటే చిన్న విషయం కాదు, ఒక్కొక్కరు గంట గంటన్నర కేటాయించారు. అదంతా కూడా 45 నిమిషాలు కుదించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టమే, కానీ సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యే రీతిలో అయితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సో శ్రీహాన్తో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత బెడ్ అవి చూపించడం జరిగింది. సో కొద్దిసేపు తర్వాత డాడీ అని సౌండ్ వినిపించింది. సో ఎవరు డాడీ అంటే అది ఏమనుకున్నానంటే శ్రీహాను ఏదైనా రింగ్ టోన్ పెట్టారా బిగ్ బాస్ వాళ్ళు అట్లా కాస్త అదేమంటారు దాన్ని ఎక్సైట్మెంట్ తీసుకురావడానికి అనుకుంటాడు, కానీ బయట చూస్తే అసలు కొడుకు వచ్చేసి ఉంటాడు అక్కడ. ఎవరు ఎవరు అని అంటే ఎవరు ఎవరు అని అంటుంటారు, సిరి కూడా చెప్పదు ఇట్లా బాబుని తీసుకొచ్చానని కూడా చెప్పదు. అంటే వచ్చేసరికి రేవంత్ అంటారు, సార్ రే మీ బాబు వచ్చాడని పరిగెత్తా పోయి ఎత్తుకొని అసలు ముద్దులు పెట్టేస్తాడు అబ్బాయికి. అసలు ఎంత యాక్టివ్ అంటే శ్రీహాన్ ఎంత యాక్టివో సేమ్ డిటో, ఏమాత్రం తీసిపాడు శ్రీహాన్కి. కాకపోతే ఈ బిడ్డ ఎవరనేది మీకు డౌట్ రావచ్చు, సిరి ఇంతకుముందే రివీల్ చేసింది. విషయం ఏంటంటే వాళ్ళ మేనమామ కొడుకే, సిరి వాళ్ళ అమ్మ కూడా చెప్పింది చాలా ఇంటర్వ్యూలో, వాళ్ళ మేనమామ కొడుకు చిన్నప్పుడే ఎత్తుకొచ్చింది అమ్మాయి, తీసుకొచ్చుకుంది. తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అబ్బాయి వీళ్ళ దగ్గరే ఉన్నాడు, వీళ్ళే చాకుంటున్నారు. సో అంటే ఇంకా అంతా కూడా వీళ్ళిద్దరే ఇంకా లైఫ్ ఆ అబ్బాయికి ఇవ్వాల్సింది అదనమాట. అందుకని వాళ్ళ మమ్మీ డాడీ అని పిలుస్తారు వాళ్ళిద్దరిని, వాళ్ళ మమ్మీ డాడీని యాక్చువల్గా, వాళ్ళ అసలు వాళ్ళని వదిలేశారు కంప్లీట్గా. సో అందరినీ బాగానేది, కాకపోతే ఒక హింట్ అయితే ఇచ్చింది, టాప్ హింట్ అది వినాయాకి, నువ్వు లేడీ టైగర్ అంటే ఇంకా దాన్ని బట్టి అమ్మాయికి అర్థమైపు వాళ్ళ లేడీ టైగర్ అంటే నువ్వు సూపర్గా ఆడుతున్నావని ఒక హింట్ అయితే ఇచ్చింది అమ్మాయికి. మిగతా వాళ్ళు కూడా ఒక రకమైన ఫీలింగ్ అయితే వచ్చుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకోలేనేమో లేరు, అందరూ కూడా తెలుసుకోగలరు. సో అదేవిధంగా లోపలికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటంటే నువ్వు ఇండివిజువల్ కాదు, సో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే, గేమ్లో దిగిన తర్వాత నో ఫ్రెండ్షిప్, అక్కడ ఆట మీదే కాన్సన్ట్రేషన్ చేయి, అంతేగాని ఆటలోకి పోయిన తర్వాత ఫ్రెండు అనేది ఆలోచించమాక. సో అదేవిధంగా ఇండైరెక్ట్గా శ్రీ సత్యతో కాస్త దూరంగా ఉన్నట్టుగా చెప్పేసింది అమ్మాయి, అందులో అనుమానమే లేదు. సో తఫ్గా ఉంటుంది, ఇంకో మాట కూడా చెప్పింది,
ఎవ్రీ డే కూడా ఇంపార్టెంటే. నిజమే, బిగ్ బాస్లో రేపేం తర్వాత తెలీదు, లాస్ట్ 2 డేస్లో జమ్మన పైకి వచ్చేసి విన్నర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు గత సీజన్లో. ఉదాహరణ సిప్లి గంజి అలాగే వచ్చినాడు, కౌశల్ కూడా సగం సగం సీజన్ అయిపోయేదాకా కూడా అతను పెద్దగా ఏం లేడు, ఒక్క సీనే అతను మార్చేసింది. సో అలాంటివి జరుగుతాయి కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్. సో ప్రతి రోజు ప్రతి సెకండ్ కూడా కౌంట్ అవుతుంది అన్నమాట బిగ్ బాస్ హౌస్లో ఆ అమ్మాయి, ఎందుకంటే ఆ అమ్మాయి అనుభవించి వచ్చింది కాబట్టి. సో అదేవిధంగా అందరినీ కూడా ఆట పట్టిస్తుంది. దాని ఇంకోటి మరొక విషయం ఏంటంటే, కీర్తికి సిరికి ఫ్రెండ్ అనమాట, అది శ్రీహానికి తెలియదు. సో నా ఫ్రెండ్ని ఏం అనబాక్ అని చెప్పి చెప్పిపోతుంది. సో ఆల్రెడీ శ్రీహాన్ బాగా ఒక విధమైనటువంటి ఫీలింగ్తో ఉన్నాడు, అరే నేను అనవసరంగా అమ్మాయిని టార్గెట్ చేశాననే బాధ అతనిలో ఉంది. రాత్రి కూడా పడుకున్న తర్వాత వాళ్ళిద్దరు రేవంత్ వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుని నేను అమ్మాయిని ఉండాల్సింది కాదు అని చెప్పేసి ఒకసారి అతను అన్నదానికి పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది. సో ఆ హీట్ ఆఫ్ ది టైంలో ఎవరికైనా నామినేషన్ టైప్లో ఉంటుంది. సో తర్వాత రియాక్షన్ మార్చు, అదే వాళ్ళ మార్పు వచ్చే రావడమే గొప్ప విషయం, అది శ్రీహాన్లో ఉంది. సో అదే చెప్పింది అమ్మాయి, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు చక్కగా ఆడు అని చెప్తుంది. సో నీకేం కావాలా, నువ్వు ఇంకో మాట అంటుంది, నీ నీ కోసం నేను పనిచేశాను, నువ్వు ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నావు, నేను నువ్వు నా వెనక నన్ను నడిపించావు, నీ వెనక నేను నడిపించాలి, జీవితం ఇలాగే కొనసాగాలి మన ఇద్దరు జీవితం, లైఫ్ లీడ్ చేసుకోవాలి, అందుకే నేను పనిచేశానని చెప్పి వెనక మెడ మీద టాటూ వేసుకొని ఉంది. ఆశ్చర్యపోయాడు అతను, నిప్పు పుట్టలేదా అని అంటే నిప్పు పుట్టింది కానీ నీ కోసం నేను ఎంచుకున్నానని చెప్పద్ది. సో దట్ ఈస్ ద లవ్. సో ఆ ప్రేమ అనేది, ఆ బాండింగ్ అనేది అక్కడే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే చాలా హింట్స్ ఇచ్చింది, ఎవరు ఏ విధంగా ఆడుతున్నారు అనేది కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చేసింది. సో దాని తర్వాత ఇప్పుడు అని 3 రోజుల నుంచి చాలా హైరన్ పడుతున్నటువంటి కీర్తి, ప్రతి మదర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి బాధ వర్ణనాతీతం, నిజంగా పగవాళ్ళకు కూడా రాకూడదు అలాంటి సిచ్యువేషన్. ఆ అమ్మాయి ప్రతి పేరెంట్ వచ్చినప్పుడు ఒక విధంగా ఫీల్ అయిపోతుంది, ఫీల్ అవుతారు, ఎవరైనా నువ్వైనా నేనైనా అవ్వాల్సిందే, ఒక తల్లిదండ్రులు అన్న వదిన చెల్లెలు అదే వాళ్ళ తాడు పుట్టిన వాళ్ళు అందరూ ఒక్కసారిగా యాక్సిడెంట్ చనిపోతే ఆ అమ్మాయి కాబట్టి స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఉండగలుగుతుంది. ప్రతిసారి కూడా ఎవరికి కనిపించకుండా పోయి వాష్రూమ్లోకి వెళ్ళి ఒక్కటే ఏడ్చుకుని గమ్మలు వచ్చేస్తుంది. సో ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో తన కోసం తన నటిస్తున్నటువంటి మనిషి చూడు సీరియల్లో ఇతనితో పాటు ఆది భానుమతిగా నటిస్తున్నారు, వీళ్ళిద్దరి పేరు చాలా చక్కగా ఉంటుంది దాంట్లో. సో అతని కోసం మహేష్ అనే యాక్టర్ వచ్చాడు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంది దాని దగ్గరకు. మానసు ఈ కీర్తి ఎలా ఉంటారు, మహేష్ అదేవిధంగా ఫీల్డ్లో చాలామంది అదేవిధంగా చూస్తారు ఆ అమ్మాయిని, ఎందుకంటే ఏమంటారు ప్యాంపరింగ్ చేస్తారు బాగా తల్లిదండ్రులు లేరని. అతను వచ్చాడు అసలు రాగానే అసలు ఆ అమ్మాయికి అంత అసలు ఆ సంతోషానికి అంతే లేదు. ఫ్రీజ్ అన్న తర్వాత అమ్మాయిని రిలీజ్ చేస్తే వెంటనే పోయి అసలు హత్తుకొని చాలా సంతోషపడిపోయింది. అయితే వచ్చిన వాళ్ళల్లో అంటే ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి ఇతనైతే ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఒక పంచులేస్తూ ప్రతి ఒక్కరిని కూడా పంచులేసాడు, అందరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేశాడు. తర్వాత ఆ అమ్మాయితో కూర్చొని చెప్పాడు, నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే అది ఏమవుతుందంటే చూసేవాళ్ళకి బాగుండదు, అఫ్కోర్స్ నీకు అన్నీ తీసుకెళ్ళిపోయాడు దేవుడు కానీ నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు భగవంతుడు, అదే బిగ్ బాస్ అని చెప్తే నిజంగా వాల్యుబుల్ పాయింట్ అమ్మాయికి ఇది. అసలు నువ్వు గెలుస్తావు అంతే, నువ్వు గెలిచి బయట వస్తావు, బయట వచ్చిన తర్వాత ఏంటో అనేది కాలు రగరేస్తావు నువ్వు అన్నప్పుడు ఆ అమ్మాయి చాలా ఎమోషన్ అయిపోయింది. నాకు అసలు ఎంత అంటే 1000 అనుగుల బలం ఇచ్చినట్టు అయింది అమ్మాయికి, చాలా సంతోషపడింది అమ్మాయి. నీకు మేమున్నాం, నువ్వు ఒంటరిదాన్ని అనుకుంటున్నావు, బయట లక్షల మంది ఫ్యామిలీస్ నీకోసం ఉన్నారు. నిజంగా ఆ మాట ఆ అమ్మాయికి ఎంతో ఓదార్పునిచ్చింది. అసలు పేరెంట్స్ లేరనే ఆ థాట్ని తీసేయలేం కానీ కానీ నాకంటూ ఇంతమంది ఉన్నారా, 2 లక్షల మంది కీర్తి అనే అమ్మాయి కోసం చూస్తున్నారా అని అనిపించే అనేటట్టుగా అమ్మాయి చాలా ఫీల్ అయింది. సో
తర్వాత అంతా అయిపోయింది, అందరితో మాట్లాడాడు, అందరు గేమ్స్ ఎలా ఉన్నాయో చెప్పాడు. సో రాజ్ నువ్వు ఫస్ట్లో సరిగా లేదు, ఇప్పుడు బాగా ఆడుతున్నావు అన్నాడు. అదేవిధంగా అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ రాజిరెడ్డిని నీ డ్యాన్స్ సూపర్గా ఉందని చెప్పారు. సిరి అదేవిధంగా చెప్పింది. సో ఎందుకంటే ఒక డ్యాన్సర్ అనే వ్యక్తి డ్యాన్స్ వేస్తే ఎంత కామెడీగా ఉంటుంది. సో అది చాలా చాలా బాగా హిట్ అయింది రాజిరెడ్డి, అందుకని ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. ఇక పోయేటప్పుడు నీకేమన్నా ఇవ్వాలనా, ఏమన్నా ఇవ్వాలనా అంటే బా ఏం చేస్తాడబ్బా ఇతను అని అమ్మాయి కూడా కన్ఫ్యూజన్లో ఉంటుంది. అప్పుడు పోయి ఆడ అక్కడ ఉంటుంది పోస్ట్ బాక్స్ లాగా, అక్కడ పోయి ఒక ఫోటో తీసుకొచ్చిస్తాడు. అసలు అసలు ఊహించిందనమాట పాప, అంటే కీర్తి పెంచుకున్న పాప ఫోటో అది. అది చిన్నప్పుడు అమ్మాయి దత్తత తీసుకున్నప్పుడు తీసిన ఫోటో, అది చూసి అసలు ఎమోషన్ అయిపోయింది. అమ్మాయి ఎలాగా కనిపించుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా, నీకు చాలా థ్యాంక్స్. సో మన ఫ్రెండ్స్ అందరం కూడా చెప్పింది, ఎందుకంటే ఎవరెవరు ఆమె ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరం కూడా. సో నిజంగా పోయేటప్పుడు చాలా హగ్ చేసుకుంది అతన్ని. అసలు ఒక ఒక ఫ్రెండ్ నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా సమాజంలో అనేటట్టు వాళ్ళిద్దరు బిహేవియర్ కూడా ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. అంటే హగ్ ఇచ్చుకోవడం అనేది అది తప్పు కాదు కదా, అది ఇప్పుడు మామూలు కామన్. సో ఒక హగ్ ఇచ్చి ఒక ఒక తండ్రిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అమ్మలాగా, ఒక అన్నలాగా ఆ మహేష్ ఓదార్చిన ఓదార్పు అనేది ఆ అమ్మాయికి మంచి బూస్ట్ అని చెప్పాలి. ఇక ఆ అమ్మాయి చెయ్యి బాగలేకపోయినా కేర్ చేయడంలా, ఇప్పుడు ఇలాంటి బూస్ట్ ఇస్తే ఇంకా ఆగుతుందా? సో గేమ్లో టాప్ 5లో ఉండాలి అని అది చెప్పిపోయాడు అతను. కప్పు గెలుచుకొని రావాలని చెప్పాడు. సో టాప్ 5లో పోయేదానికి శాయశక్తిలో కృషి చేస్తుంది అమ్మాయి. సో దాని తర్వాత 2 సంవత్సరాల నుండి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ అమ్మాయికి ఉండే ఇష్టాన్ని బట్టి ఇండస్ట్రీకి రావాలని 100 రూపాయలతో బయలుదేరిన ఒక అనామకురాలు తిరుపతి పక్కన ఉన్న నగర దగ్గర ఉండే ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి 2 సంవత్సరాలు సర్వైవల్ అవుతుందంటే ఆశ్చర్యం ఎవరికైనా కూడా. సో రామ్ గోపాల్ వర్మ లాంటి టాప్ డైరెక్టర్తో ఆ అమ్మాయి ఒక స్ట్రాంగ్ చేసిందంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఏ విధంగా గుర్తించారు ఆలోచించవచ్చు. సో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు విలన్ క్యారెక్టర్ నువ్వు షూట్ అవుతావని ఈ అమ్మాయిని. నిజంగా విలన్ క్యారెక్టర్ కనుక సీరియల్స్లో కనిస్తే దుమ్ము దులిపేస్తుంది అంతే అమ్మాయి. సో నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పోతే ఆఫర్స్ మాత్రం అదిరిపోతాయి అమ్మాయికి వినాయకి. సో అందరు ఫ్రీజ్ అని చెప్పారు. వాళ్ళమ్మ మెల్లగా వచ్చి వెనకాల వచ్చి పట్టుకునింది. అసలు అసలు పెద్ద ఆనందానికి అవతలి పడిపోయింది వాళ్ళమ్మ కాళ్ళ మీద. అంటే క్షమించమని అన్నాడు, కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పు అన్నట్టుగా ఆ అమ్మాయి వాళ్ళమ్మ పట్టుకుని ఏడ్చేసింది. వాళ్ళమ్మ కూడా ఎందుకంటే ఎంతైనా కన్న పేగు కాబట్టి ఎంత బాధ ఉన్నా చెప్పకుండా వెళ్ళిపోయిందని. ఆ మమకారం అనేది అమ్మ అనే మమకారం. సో ఎవరికైనా హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో దగ్గర తీసుకొని హగ్ చేసుకొని ఏడబాకు నువ్వు చాలా చక్కగా ఆడుతున్నావు నాన్న, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. సో అందరూ అంటే ఎవరో సుగుణాన్ని వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ ఉన్నట్టు ఇంటి ముందు వెళ్ళు ఆమెను కూడా ఇటీవల చెప్పిందనమాట. ఆమె గతాన్ని చెప్పేటప్పుడు అంటే ఆమె స్టోరీ చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా అడిగింది అమ్మాయి చూసారా పక్కింటి వాళ్ళు కూడా మర్చిపోకుండా అమ్మాయి గుర్తుగా ఎలా ఉన్నారని అడిగింది వాళ్ళ అమ్మని. అదేవిధంగా తమ్ముడు ఎలా ఉన్నాడు, వాళ్ళిద్దరు తమ్ముళ్ళు వాళ్ళమ్మ అంటే టీవీ దగ్గర ఏ విధంగా రచ్చబెట్టుకునే వాళ్ళు అదంతా కూడా చెప్పింది. లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో మొత్తానికి 4వ సీజన్ కంటిన్యూగా మొత్తం చూశారంట అమ్మ కూతుళ్ళు. సో ఈరోజు నేను బిగ్ బాస్ చూసి ఇదే బిగ్ బాస్ హౌస్లో నేను మా అమ్మతో ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి బిగ్ బాస్కి కొన్ని కనీసం ఒక 20 సార్లు థ్యాంక్స్ చెప్పి ఉంటుంది. సో వాళ్ళమ్మ అమ్మాయికి చెప్పింది ఏంటంటే నువ్వు ఏడుస్తున్నావు అమ్మ కోసం, ఏడవకు నాన్న ఏడవకూడదు, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నేను కఠినంగా నిర్ణయం తీసుకున్నా కానీ నేను నువ్వు ఏడుస్తుంది చూసి నేను వచ్చేసాను అంటే ఫ్లైట్లో వచ్చిందంట. అది కూడా చెప్పింది లైవ్లో, దీంట్లో చెప్పలేదు ఎపిసోడ్లో, ఫ్లైట్లో వచ్చింది ఆమె రేణుగుంట నుంచి హైదరాబాద్కి. సో వాళ్ళ తమ్ముడుగా వాళ్ళు వచ్చినట్టున్నాడు. అదే అన్ని హైదరాబాద్ మొత్తం చూపించి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి వచ్చిందంట ముందుగానే, మా మమ్మీ కానీ వస్తే అన్ని చూపించండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూపించారంటే అది కూడా చెప్పారు. సో నీ ఆటలో ఏం తగ్గబాకు, ఇంకా హుర్రగా ఇచ్చిపడే అన్నట్టు చెప్పిపోయిందంట. నిజంగా వాళ్ళమ్మకి ఎంత సంతోషం చూడండి. సో ఇప్పుడు ఎలా ఆడుతున్నావు అదేవిధంగా ఆడు, అసలు తగ్గబాకు, కాకపోతే మాటలు దొల్లబాకు అన్నట్టుగా. అంటే మా కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా అవి మాత్రం వదలబాకు అలాంటి. నీ గేమ్ మాత్రం సూపర్గా ఉంది
అంటే హింట్ ఇచ్చిపోయింది, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అన్నట్టుగా అమ్మాయికి ధైర్యం చెప్పడం కదా, హింట్ ఇచ్చే వెళ్ళింది, నువ్వు బాగా ఆడుతున్నావు కప్పు తీసుకొని ఇంటికి రా అని, కప్పు తీసుకొని ఇంటికి రా అమ్మా అని చెప్పేసి చెప్పేసి పోయింది. నిజంగా బిగ్ బాస్ ఒక విడిపోయిన కుటుంబాన్ని, ఒక తల్లి బిడ్డని హక్కును చేర్చిన దానికి నిజంగా బిగ్ బాస్ టీంకి మన అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి సన్నివేశాలు ఎక్కడో మనం సినిమాల్లో కొన్ని రియల్ రియల్ లైఫ్లో కూడా చూస్తుంటాం. ఇది నిజంగా బిగ్ బాస్ వాళ్ళిద్దరిని కలపడం, ఇడిపోయిన అమ్మ కూతుర్ని చనిపోయి ఎక్కడున్నాడో ఇనయా వాళ్ళ ఫాదరు, నేను ఇనయా అది వాళ్ళ నాన్న ముజిబర్ రహమాన్ అనిపించుకోవాలని అందుకని నిజంగానే ఆ అమ్మాయి గట్స్ ఉన్న అమ్మాయి. అమ్మాయి ఈ సీజన్లో పర్టికులర్ సీజన్ 6లో అలాంటి గట్స్ ఉన్న అమ్మాయి ఒంటరి పోరాటం చేస్తుందని చెప్పాలి ఒక రకంగా. సో ఎవరు సపోర్ట్ చేయకపోయిన హౌస్లో ఆ అమ్మాయి ఒంటరి పోరాటం చేస్తుంది. సో 12 వారాలు కూడా ఆ అమ్మాయి నెట్టుకు రాగలిగిందంటే ఫస్ట్లో అలా లేదు, అసలు మధ్యలో డౌన్ అయింది సూర్య వల్ల, కానీ మరలా ఆ స్పిరిట్తో ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడు ఓటింగ్లో రేవంత్ లేకపోతే ఫస్ట్ ప్లేస్లో అమ్మాయే ఉంది, అఫీషియల్ ఓట్లు కూడా అదే ఇక్కడ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది, 80% అలాగే ఉంటుంది, 90 కాకపోయినా 100 కాకపోయినా. సో అందరూ ఎలా ఆడుతున్నారు ఎలా ఆడుతున్నారు అంటే ఒక రకంగా వచ్చిన వాళ్ళందరికంటే కూడా ఇనయా వాళ్ళ అమ్మ అయితే కొంత క్లారిటీ అయితే ఇచ్చిందని నాకు అనిపించింది. అందరికి కూడా ఆదిరెడ్డి డ్యాన్స్ కావచ్చు, రేవంత్ని గురించి నీకే నాయన నువ్వు బాగా ఆడుతున్నావు అని, అంటే ఒక రకంగా నువ్వే బాగా ఆడుతున్నావు అన్నట్టుగా ఇచ్చేసింది ఆ హింట్. అదే కూతురు కూడా ఇచ్చింది, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఇలాగే అగ్రెసివ్ ఆడు, అంతేగాని వాళ్ళ వాళ్ళ అదే ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు తగ్గబాకు తగ్గబాకు అని చెప్పి చెప్పిపోయింది గట్టిగా. సో అదేవిధంగా సత్యాన్ని గురించి చెప్పింది, ఆ కీర్తిని గురించి, మరి కీర్తిని అయితే మరి మరీ హక్కుని చేర్చుకుంది, అసలు ఎందుకమ్మా నువ్వు అలా అనుకుంటావు అట్లా ఏడవబాక, నేనున్నా ఇది అయిపోయిన వెంటనే నా దగ్గరికి వచ్చి నేను అమ్మలాగా చూసుకోలేనా అంటే ఎందుకు చూసుకోవాలండి అని చెప్పి పక్కన కూర్చొని పెట్టుకుని మరీ ఎక్కువ కేర్ తీసుకుని వచ్చిన ప్రతి తల్లి కూడా కీర్తిని అమ్మికి తీసుకొని ఆ కేర్ తీసుకోవడం అసలు హార్ట్ టచింగ్ నిజంగా. సో ఇనయ అయితే ఒక అదేంటంటారు చూడు, ఒక్కసారిగా ఇంద్రలోకం వెళ్ళిపోయినంత ఫీల్తో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేవు, అంటే రాదనేది ఆ అమ్మాయి అనుకుంటా ఉంది, ఎందుకంటే మా అమ్మ రాదేమో రాదేమో అని ఆ కీర్తితో గత ఈ ఫ్యామిలీ వీక్ జరుగుతున్నప్పటి నుంచి చెప్తూనే ఉంది, మా అమ్మ వస్తుంది రాదు, మా తమ్ముడేమైనా పంపిస్తుందేమో, మా అమ్మని చూడాలని ఉంది. ఎందుకంటే అమ్మాయి కాబట్టి మగవాళ్ళైతే ఉంటారండి అమ్మాయిలు కాబట్టి ఏంది ఆ ట్యాంపరింగ్ అమ్మ దగ్గర ఉంటుంది. సో దాన్ని మిస్ అయింది, కష్టాలు పడింది, అదే చెప్పింది నువ్వు వచ్చావు ఎన్నో కష్టాలు పడ్డావు స్థిరపడ్డావు, దీన్ని నువ్వు నిలబెట్టుకోవాలి నాన్న, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఏడిస్తే ఒక రకంగా మీ నాన్న బాధపడతాడు అన్నట్టు చెప్పింది. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి, ఒక తల్లి ఒక బిడ్డకి చెప్పాల్సిన మంచి జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఇంకొకటి ఏంటంటే మరొక విషయం, ఇనయ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వేసిన పాట గుండెల్ని పించి అసలు పిండేసింది అంతే. అసలు ఆ పాట వేస్తుంటే రేవంత్ తట్టుకోలేకపోయి ఏడ్చేసాడు అసలు వాళ్ళ అమ్మని తెలుసుకుంటూ, ఎందుకంటే వాళ్ళ అమ్మ గుంటూరులో ఉంటుంది, ఇతను హైదరాబాద్లో ఉంటాడు, అంటే ఎక్కువ కలవడం అన్నమాట. సో అదేవిధంగా శ్రీహాన్ వాళ్ళ అమ్మని వదిలేసి చాలా రోజులైంది, ఇటీవల కూడా సిరిగి వచ్చింది కానీ వాళ్ళ అమ్మ రాలేదు, అతను కూడా బాగా ఏడ్చేసాడు. అంటే ఎవరికి కూడా తల్లి అంటే అంత ప్రేమ ఉంటుందండి, తల్లిలో ఉన్న మమకారం అది, తల్లి మనకు అక్షర జ్ఞానం నేర్పింది. సో మనకు జన్మనిచ్చి అంటే 9 నెలలు మోసి కని పెంచి అక్షర జ్ఞానం అంటే నోటి మాటను నడక నేర్పించిన తల్లిని ఎవరైనా వదులుకుంటారా? సో ఆ ప్రేమ అనేది అలాగే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమోషన్స్ అలాగే ఉంటాయి, బిగ్ బాస్ కావాల్సింది కూడా అదే. సో ఈ ఎమోషన్స్ పిండుకోవడమే ఆయన లక్ష్యం. అఫ్కోర్స్ అది ఉంటే ఉండొచ్చు, కానీ ఒక ఇడిపోయిన ఒక ఇద్దరినైతే కలపడం జరిగింది. సో అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ వస్తారనే రూమర్ అయితే వచ్చింది, కానీ రాలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు బిజీగా ఉంటాడు కాబట్టి. కాకపోతే ఆయన స్ట్రాంగ్గా ట్వీట్ అయితే చేశాడు, సో ప్రతి ఒక్కరు మీ 10 కోట్లు వినాయకేయమని చెప్పి. సో ఆ అమ్మాయి మీద ఎంత ఆప్యాయత మమకారం లేకపోతే చెప్తాడు చెప్పండి. సో ఆ అమ్మాయి ఫ్యామిలీని వదిలేసి ఒక పల్లెటూరు నుంచి ఎక్కడికి వచ్చిందనే బ్యాక్గ్రౌండ్ చూసుకొని అతను ఆదరించి ఆ అమ్మాయికి చేసినటువంటి హెల్ప్ చిన్నది కాదు. సో ఇవన్నీ కూడా ఇనాయాకి కలిసి వచ్చే అంశాలే. సో నాకు తెలిసి ఓటింగ్ ఇంకా పెరగవచ్చు దీన్ని బట్టి చూస్తామంటే, ఇప్పటికే ఆ ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి 5 డిఫరెన్స్ ఉంది,
ఫస్ట్ డే అయితే దాదాపు 11-12 ఉంది కానీ శ్రీహానికి వినాయకి. కానీ రాను రాను ఏంటంటే మిగతా వాళ్ళు పెరుగుతున్నాయి కాబట్టి అమ్మాయికి తగ్గినట్టు అనిపిస్తుంది. సో చాలామంది డ్రాప్ అయింది అని అంటున్నారు. ఇదేం కాదు, అమ్మాయి ఒకటో స్టాండర్డ్ అంతే. సో టాప్ 5లో రేవంత్తో పాటు ఉండే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది వీళ్ళిద్దరికే కంప అంటే డ్యామ్ షూర్ చెప్పచ్చు. మిగతా 3 ప్లేసులు మనం చెప్పలేము, ఎందుకంటే రేపు ఉంది కదా లాస్ట్ కాబట్టి. రేపు వారం అయితే ఇక అది ఒక క్లారిటీ అయితే రావచ్చు. సో మరొక న్యూస్ ఏంటంటే ఈ వారానికి కెప్టెన్ అయితే కెప్టెన్ కాలేదని ఏడుస్తున్నారు. చాలాసార్లు కంటెండర్ అయింది, కెప్టెన్ కాలేదు అని ఏడ్చినటువంటి ఈయనయ వాళ్ళమ్మ కూడా చెప్పిపోయింది నువ్వు కెప్టెన్ అవ్వాలని. సో వాళ్ళమ్మ కోరిక అయితే తీర్చింది. సో మొత్తానికి ఈయనయ కెప్టెన్ అయిందంట, అది నాకు ఇంతకుముందే తెలిసింది. అది వాస్తవా కాదనేది మనకు రేపు క్లారిటీ వస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్ అంతే ఈ ఎపిసోడ్. సో రేవంత్ మదర్ కూడా వచ్చింది, దాన్ని ఈరోజు చూపించలేదు ఎందుకంటే అది కాస్త లేట్ నైట్ జరిగింది కాబట్టి. ఈ ఇదంతా కూడా ఎడిటింగ్ అయిపోతుంది కాబట్టి సిరి కూడా నిన్న వచ్చిందో ఈరోజు చూపించారు. అలాగే రేవంత్ మదరు రేపు వస్తుంది. రేవంత్ వాళ్ళ మదర్ ఏమి ఇన్పుట్స్ ఇచ్చింది అనేది రేపు చెప్పుకుంటే బాగుంటుంది కానీ ఈరోజు చెప్తే బాగుండదు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడు. సో మహేష్ మంచి ఇన్పుట్స్ ఇచ్చాడు కీర్తికి, అదేవిధంగా తర్వాత సారీ సిరి ఇవ్వాల్సిన వరకు ఇచ్చింది. ఇంకో మాట అనింది ఈయన సారీ సిరి, నేను కూడా అలగలేదు అన్నిసార్లు నువ్వు అలగుతున్నావు అన్నట్టుగా రేవంత్ అని చెప్పింది. బ్రోస్ అని మీ ఇద్దరు స్నేహం చాలా బాగుంది అన్నట్టుగా చెప్పింది సిరి. సో అదే కాకుండా సిరి సార్తో కాస్త గ్యాప్ మెయింటైన్ చేయమని మాత్రం స్ట్రాంగ్గా చెప్పింది అమ్మాయి. అది అది కామన్గా ఉంటుంది ఆడవాళ్ళల్లో. సో అన్నది కదా, నేను లోపల ఉన్నప్పుడు నువ్వు ఎంత బయట అనుభవించో దానికి 100 రెట్లు ఎక్కువగా అనుభవిస్తున్నాను నేను ఆ బాధని ఆ పెయిన్ని అని చెప్పి సిరి శ్రీహాంత చెప్పద్ది. సో ఇవన్నీ కూడా ఎమోషన్సే. అదేవిధంగా మహేష్ ఒక ఫ్రెండ్గా వచ్చి ఒక అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అక్కగా అతను ఇచ్చిన ట్రీట్మెంట్ అతనికి చాలా బాగుంది. అదేవిధంగా విడిపోయిన తన అమ్మ కూతుర్ని కలిపిన బిగ్ బాస్ టీము, ఈ ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, టీఆర్పీ జుమ్మని రేగద్ది. సో ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇప్పటికైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేస్తే సెర్చింగ్లకు పోతుంది, అదే మా ఆశ. సో ప్రతి ఒక్కరు కూడా గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.